ఇక జీవో నెంబర్ 317తో నష్టపోయిన ఉపాధ్యాయ ఉద్యోగులను వెంటనే న్యాయం చేయాలని ధర్నా రెండో రోజు కొనసాగుతోంది. హైదరాబాద్ గోషా మహల్ గ్రౌండ్లో ఉపాధ్యాయ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వ తమ సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని కోరుతున్నారు. దేశం సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ మణిశంకర్ ఫోన్ లైన్ అందిస్తారు. మణిశంకర్, ధర్నాకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వ ఉపాధ్యాయుల స్థానికత బదిలీలకు విఘాతం కలిగిస్తున్న జీవో నెంబర్ 315 సవరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు నిరసన బాట పెట్టారు. ఇక చెలో ప్రగతి భవన్ మొదటికి కూడా పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా మంది ఉపాధ్యాయులు కూడా ప్రగతి భవన్ ముట్టడించేందుకు రాగా వారందరినీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. అరెస్ట్ చేసిన వారందరినీ కూడా గోషమహల్ స్టేడియం కు తరలించారు. స్టేడియం కి అంటే వారందరినీ కూడా అరెస్ట్ చేసి గోషమహల్ స్టేడియం కి తరలించినప్పటికి కూడా వారు తమ ఉద్యమాన్ని అయితే ఉధృతం చేస్తాము, ఖచ్చితంగా జీవో నెంబర్ 317 మీద రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనని చెప్పి కూడా తమ డిమాండ్లు కూడా నెరవేర్చాలని చెప్పి కూడా వారు అక్కడ తమ నిరసన అయితే ఈ గోషమహల్ స్టేడియం దగ్గరే కొనసాగిస్తూ ఉన్నారు. ఇక తమ డిమాండ్ల కోసం ఉద్యమిస్తే కూడా తమను తమ పసిపిల్లలతో పాటు బంధిస్తున్నారని చెప్పి కూడా చాలా మంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ జీవో అనేది తమకు శాపంగా మారిందని, ప్రమోషన్ల బదిలీలను తక్షణమే ఆపివేయాలని చెప్పి కూడా వీరంతా డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కూడా రాబోయే రోజుల్లో ఈ జీవో నెంబర్ 315 ని సవరించేందుకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి కూడా ప్రతి ఒక్కరు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా కానీ ఈ టీచర్ల బదిలీలు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 317 అయితే గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారుతూ వస్తుంది. ఇక ఇదే విషయం మీద ఇప్పుడు ఏపీకి కేటాయించిన సిఎస్ సోమేష్ కుమార్ సిఎస్ గా ఉన్న సమయంలోనే ఈ జీవో నెంబర్ 317 వచ్చింది. దీంతో ఇప్పుడు ఏపీకి కేటాయించిన సిఎస్ ను తెలంగాణలో ఎలా పనిచేస్తారు, ఇప్పుడు మా బాధ ఇప్పటికైనా అర్థం అవుతుందా అంటూ కూడా చాలా మంది ఉద్యోగులు, ఎందుకంటే ఇటీవల కోర్టు కూడా తీర్పు ఇచ్చింది సోమేష్ కుమార్ ఖచ్చితంగా ఏపీకి వెళ్లి పనిచేయాల్సిందే అని చెప్పి. సో వీటన్నిటినీ కూడా లింకప్ చేస్తూ దృష్టిలో పెట్టుకోండి కూడా ఉపాధ్యాయులు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కూడా నిరసన అయితే చేపడుతున్నారు. ఇప్పటికైనా తమ బాధ అర్థమవుతుందా, ప్రభుత్వానికి పడుతుందా, సోమేష్ కుమార్ కు అర్థమవుతుందా అని చెప్పి కూడా వారంతా కూడా గత కొద్ది రోజులుగా తమ నిరసన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సోషల్ సామాజిక మాధ్యమాల ద్వారా ఏదో ఒక రూపంలో. ఇప్పుడు తాజాగా డైరెక్ట్ గా ప్రగతి భవన్ ముట్టడికే వారంతా పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే వారందరినీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి గోషమహల్ స్టేడియం కి తరలించారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మణిశంకర్.